దేవునికి మహిమ కలుగును గాక మరొకసారి దేవుని వాక్యం ధ్యానించుకోవడానికి దేవుడి చిన్న కొరకు వందనాలు చేర్చుకుంటున్నాను మనం ఈ నాలుగైదు రోజులుగా దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నాము లూకాసు వార్త నాలుగో అధ్యయం పద్దెనిమిదో వాక్యంలో మరి ఎన్నో మాటలు ధ్యానించుకున్నాం మరి ఈరోజు ప్రొక్లైమ్ ద యాక్సెప్టబుల్ ఇయర్ ఆఫ్ గాడ్ దేవుని హితవస్త్రాన్ని ప్రకటించుటకు యేసు క్రీస్తు లోకానికి వచ్చి ఉన్నాడు ఆయన ఆత్మచేత అభిషేకించబడి ఈ లోకంలో పంపించడానికి కారణము Proclaim the acceptable year of God. Stotram. When the fullness of time has come, God sent forth his son, born of a woman, born under the law, to redeem those who are under the law, that we might receive the adoption as sons. And because you are sons, God has sent forth the spirit of his son. ఇన్ టు యు హార్ట్స్ క్రయింగ్ అవుట్ అబ్బ ఫాదర్ దే ఫోర్ యుఆర్ నో లాంగర్ అండర్ స్లేవ్ బట్ ఎ సన్ అండ్ ఇఫ్ ఎ సన్ దెన్ అండ్ హెయిర్ ఆఫ్ గాడ్ త్రూ క్రైస్ట్ జీసస్ సమయము కంప్లీట్ అయినప్పుడు దేవుడు తన కుమార్ని లోకంలో పంపించి కన్యక గర్భంలో యేసుక్రీస్తు జన్మించాలని ఆయన జన్మను బట్టి మరణ పునరుద్ధానమును బట్టి మనం విడుదల పరచబడి దేవుని కుమారులుగా అంగీకరించబడి ఆయన కుమారునితో పాటు మనం కూడా దేవునికి వారసులగుటకు ఆ సమయాన్ని ఏర్పరిచాడంట దేవునికి స్తోత్రం కాలం పరిపూర్ణమైనప్పుడు ఆయన కుమారుని పంపించాడని రాయబడి ఉంది దేవునికి స్తోత్రం గాక నిజంగా యాక్సెప్టబుల్ ఇయర్ ఆఫ్ గాడ్ అంటే బానిసత్వం నుండి విడిపించబడి కుమారుడుగా అంగీకరించే సంవత్సరము అని చెప్పవచ్చు చూడండి నిర్గమకాండం ఇరవై ఒకటి అధ్యాయం మొదటి నుండి ఆరు వరకు చదువుకుంటే అక్కడ సంఘటన రాయబడి ఉంది అంటే ఇలా తీర్పు తీస్తారంట ఒక ఐగుప్తుని తీసుకొచ్చి బానిసగా తీసుకొస్తే ఆయన ఆరు సంవత్సరాలు ఆయనకు బానిసగా ఉండాలి ఒకవేళ ఆరు సంవత్సరాలు అయిన తర్వాత ఆయన నేను వెళ్ళిపోతానంటే ఆయన ఒక్కడే వెళ్ళిపోవాలంట ఒకవేళ ఆయన పెళ్ళైన వాడుగా ఉంటే పిల్లలు ఉంటే ఆరు సంవత్సరాల తర్వాత ఆయన ఒక్కడే వెళ్ళిపోవడు కానీ భార్య పిల్లల్ని వదిలేసి వెళ్ళిపోవాలంట ఒకవేళ లేదు నా భార్య పిల్లల కొరకు నేను ఇక్కడే ఉంటాను అని అంటే అప్పుడు ఆ యజమానుడు ఆ బానిసను తీసుకుని తలుపు దగ్గరికి వెళ్ళి ఆయన అక్కడ నిలబెట్టి ఆయన కుడి కుడిచేవు మీద ఒక రంధ్రం వేస్తాడంట ఆ రంధ్రము ఆ జీవిత కాలమంతా ఆయన బానిస అని తెరవడానికి ఆ చెవు ఎలాగో అలాగే ఉండిపోద్ది సో దాన్ని బట్టి ఆయన జీవితకాలం అంతట్లో విడుదలపరచబడ్డంట జీవితకాలం అంతా బానిసగా ఉంటాడని అక్కడ ఆ వివరణ రాయబడి ఉంది కానీ ఏసుక్రీస్తు లోకమునకు వచ్చింది మన్ని విడుదలపరిచి పాపమనే బంధకముడి పరిచి ధర్మశాస్త్రమనే కాడి నుండి మనని పరిచి మరణమనే బంధక నుండి పరిచి మన కుమారుడుగా అంగీకరించిన సంవత్సరం ఇది ఏసుక్రి లోకానికి వచ్చి మరణ పునరుద్ధానము ద్వారా మనం అంగీకరించడానికి ఒక అక్సెప్టబుల్ ఇయర్ అని ప్రకటించడానికి యేసుక్రీస్తు వచ్చాడు యోహన సువార్త పద్దెనిమిది వచ్చే పదో వాక్యంలో ఒక మాట రాయబడింది యేసుక్రీస్తు గెచ్చమని తోటలో ఉన్నప్పుడు శిష్యులందరితో పాటు అక్కడ ఉన్నాడు ఆ రాత్రి ఆయన అప్పగించబడే రాత్రి అప్పుడు యూదా ఇస్కరియోతు పిలాతు సైనికులందరినీ తీసుకుని యేసుక్రీస్తుని పట్టుకోవడానికి వచ్చినప్పుడు దగ్గరకు వచ్చినప్పుడు ఎవరు ఏసుక్రీస్తుని గుర్తుపట్టడానికి యూధా అన్నాడు నేను ఎవరిని ముద్దు పెట్టుకుంటే ఆయనే యేసుక్రీస్తు అన్నాడు యూధా వచ్చి ఏసని ముద్దు పెట్టుకున్నాడు వారందరూ ఎవరు ఏసు ఎవరు వేసుకుని అడగానే యేసుక్రీస్తు అన్నాడు నేనే అన్నాడు నేనే అనగానే వాళ్ళందరూ కింద పడిపోయారు రెండోసారి కూడా కింద పడిపోయారు అప్పుడు వాళ్ళు లేచినప్పుడు పేతురు వంటనే తన దగ్గర ఉన్న కడ్గమును తీసుకుని ఒక ప్రధాన యాజకుడు యొక్క సేవకుడిని కుడిచేవి నరికాడంట ఆయన కుడిచేవి కట్టై కింద పడిపోయింది ఆయన పేరు మల్కూస్ అని పేరు రాయబడి ఉంది అక్కడ యోహన్ శోత పద్దెనిమిది వచ్చే పదవాక్యం రాయబడుంది ఆ కింద పడిపోయిన చెవు ఆ ప్రధాన యాజకుడికి ఆయన దాసుడు జీవితకాలమంతా ప్రధాన యాజకుడికి ఒక స్లేవ్ లాగా ఉండాలని ఆ చెవులో రంధ్రం ఉందంట కానీ ఎప్పుడు చెవు నరికాడో కింద పడిపోయిన తర్వాత ఏసుక్రీస్తు ఆ చెవుని తీసి అతికిచ్చాడు అతికిచ్చి స్వస్థపరిచాడు స్వస్థపరిచినప్పుడు ఆ చెవులో ఉన్న రంధ్రము కూడా స్వస్థపరచబడ్డది ఆయన చూసుకుంటున్నాడు తన చెవుని నా కుడి చెవిని దేవుడు స్వస్థపరిచాడే అందులో ఆ రంధ్రం కూడా లేదు ఏ సుక్రీస్తు నన్ను నుండి విడిపించాడని అప్పటి నుండి ఏసేనే సేవిస్తూ వచ్చాడంట చూసారా లోకము పద్ధతి బానిసులుగా ఉంచాలని కానీ ఏసు క్రీస్తు నిన్ను నన్ను విడిపించడానికి వచ్చాను యాక్సెప్టబుల్ ఇయర్ ఆఫ్ గాడ్ ముప్పై ఒకటో కీతన పదిహేను వాక్యంలో మై టైమ్స్ ఆర్ ఇన్ యోర్ హ్యాండ్స్ డెలివర్ మీ ఫ్రమ్ ద హ్యాండ్ ఆఫ్ మై ఎనిమీస్ అండ్ ఫ్రమ్ దోజు ప్రొసిక్యూట్ మీ అపవాది చేతిలోని విడిపించే సమయము దేవా నీ చేతిలో ఉంది నా జీవిత కాలం అంతా నీ చేతిలో ఉంది నాయన నిజంగా మనం ఆలోచిస్తే ఈ లోకంలో ఎంతమంది రక్షించబడుతున్నారు ఎన్నో రకరకాలుగా సమయాల్లో దర్శనాల ద్వారా కళల ద్వారా ఒక యాక్సిడెంట్ ద్వారా ఇంట్లో ఒక ఇన్సిడెంట్ ద్వారా దేవుడు ఎంతోమందిని రక్షించుకుంటున్నాడు ఆయన సమయాల్లో యాక్సెప్టబుల్ టైం ఏసు క్రీస్తు వారిని కుమారులుగా అంగీకరించే టైంలో ప్రతి ఒక్కరిని అంగీకరిస్తూ ఉన్నాడు బానిసత్వం నుండి విడిపించడానికి ఏసు క్రీస్తు మనని అంగీకరించడానికి వచ్చాడు చూడండి ప్రసంగి గ్రంథం మూడొచ్చి మొదటి వాక్యంలో టు ఎవ్రీథింగ్ దెర్ ఈజ్ అ సీజన్ ద టైమ్ ఫర్ ఎవ్రీ పర్పస్ అండర్ హెవెన్ ఈజ్ ఇన్ గాడ్స్ హ్యాండ్ ఈ లోకములో దేవుని ఉద్దేశం జరగడానికి ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క సీజన్లో దేవుడు కార్యం చేస్తాడు మనం అనుకుంటా నేను అనుకున్నప్పుడు జరగాలని మీరు అనుకున్నప్పుడు జరగకపోవచ్చు దేవుడు అనుకున్నప్పుడు తప్పకుండా కార్యము జరుగుతుంది మలాఖీ గ్రంథం మొదటి అధ్యయం పదకొండ వాక్యంలో ఫార్ ఫ్రమ్ ద రైజింగ్ ఆఫ్ ద సన్ ఈవెన్ ఇట్స్ గోస్ డౌన్ మై నేమ్ షెల్ బి గ్రేట్ అమంగ్ ద జెంటైల్స్ అన్య జనాంగములో నా పేరు గొప్పగా ఉంటుందంటే సూర్య అస్తమానం వరకు సన్ రైజింగ్ నుండి సన్ సెట్టింగ్ వరకు నా పేరు ఎప్పుడు గొప్పగానే ఉంటుందని దేవుడు చెప్తూ ఉన్నాడు దేవునికి మహిమ కలుగునుగాక మొదటి తిమోతిల్కి రాసిన పత్రిక మొదటి అధ్యయనం పదిహేను వాక్యములో దిస్ ఈజ్ ద ఫెయిత్ఫుల్ సేయింగ్ ద దోదీ ఆఫ్ ఆల్ యాక్సెప్టెన్స్ దట్ క్రైస్ట్ జీసస్ కేమ్ ఇన్ టు ద వరల్డ్ టు సేవ్ సిన్నర్స్ ఆఫ్ హూమ్ ఐఎమ్ చీఫ్ యేసుక్రి లోకానికి వచ్చింది ఏంటంటే ప్రతి పాపిని రక్షించి యాక్సెప్ట్ చేయడానికి యాక్సెప్టబుల్ ఇయర్ ఆయన వచ్చి మన అందరినీ కుమారులుగా అంగీకరించడానికి యేసుక్రిస్త లోకానికి వచ్చాడు ఈ వాక్యం వింటున్న సహోదరి సహోదరులారా మీ ఇంట్లో ఇంకెవరు రక్షించబడలేదని బాధపడుతున్నారా అయ్యో నా కుమారుడు రక్షించబడలేదు నా కొడుకు రక్షించబడలేదు నా భార్య రక్షించబడలేదు నా భర్త రక్షించబడలేదని బాధపడుతున్నారా ఈ వాక్యం వింటున్న ఈరోజే దేవుడు నీ భర్త రక్షించబడ్డానికి నీ కుటుంబంలో ఎవరో రక్షించబడ్డానికి ఒక సమయాన్ని ఏర్పరిచాడు ఆ టైంలో తప్పకుండా దేవుడు వారిని అంగీకరిస్తాడు తన కుమారులుగా కుమార్తెలుగా దేవుడి మాటలు దీవించి గాక ఆమెన్